జయ అచల సద్గురు ప్రమహరాజుకు జై బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయల సద్గురు ప్రోమహరాజుకు జై మనం మానవ జన్మ శ్రేష్ఠత్వం గురించి మరి విచారణ చేస్తూ ఉన్నాం మరి ఇంతకు పూర్వం నాలుగు భాగాలు మరి మానవ జన్మ శ్రేష్టత్వం గురించి తెలుసుకున్నాం నాలుగో భాగంలో ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పొందవలసినటువంటి లక్ష్యం ఏమిటి తాను దేన్ని చేసుకోవాలి దేన్ని పొందటం కోసం జీవించాలి తన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ప్రశ్నించుకోవటం దానికి సమాధానాన్ని కూడా మరి పెద్దల ద్వారా తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది అంటే దేన్ని పొందాలి దేన్ని పొందితే ఈ మానవుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడు దేన్ని పొందటం ద్వారా తన యొక్క జన్మను చరితార్థం చేసుకుంటాడు తన యొక్క జన్మను సార్థకత చేకూర్చుకుంటాడు ఒక పరిపూర్ణతను సిద్ధింప చేసుకుంటాడు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన పెద్దలు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఏ సాధకుడైతే ఏ మానవుడైతే పరమాత్మకు సంబంధించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడో అలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడు మాత్రమే అలాంటి మానవుడు మాత్రమే తన యొక్క జన్మను పరిపూర్ణత సిద్ధింపచేసుకుంటాడు జన్మను సార్థకం చేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది అయితే చాలామందికి తాము పొందవలసినటువంటి లక్ష్యం ఏమిటో తెలుస్తుంది చాలామందికి తెలుసండి లక్ష్యాన్ని అంటే ఏ లక్ష్యాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నీ గోల్ ఏంటి అంటే చాలామంది చెప్తారు ఒక ఆధ్యాత్మికంలో కాకపోయినా కానీ వ్యవహారికంలోనైనా కానీ నీ గోల్ ఏంటంటే చాలామంది చెప్తారు నేను ఐఏఎస్ అని ఐపీఎస్ అని లేదా ఇంజనీర్ అని డాక్టర్ అని యాక్టర్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు లక్ష్యం ఉంది లక్ష్యం ఉంది ఆలోచన ఉంది కాకపోతే మరి అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు ఎవరెవరైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు ఎందుకు లక్ష్యాన్ని ఎందుకు చేరలేకపోతున్నారు అంటే పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే ఒకటి ప్రయత్న లోపం ఒక మానవుడు ఒక సాధకుడు తన యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు అంటే ముఖ్యమైనటువంటి కారణం ఏదైనా ఉందా అంటే అది ప్రయత్న లోపమే అని చెప్పవచ్చు శ్రద్ధ లోపించినప్పుడు మాత్రమే సాధకుడు లక్ష్యాన్ని చేరు చేరుకోలేడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు వ్యవహారికమైనటువంటి జీవన విధానంలోనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంది మరి అలాంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో మరి ఆత్మ జ్ఞానాన్ని మరి సొంతం చేసుకోవాలంటే ఎంత శ్రద్ధతో ఎంత తీవ్రతర ప్రయత్నం చేస్తే చేరుకోవాలి లక్ష్యాన్ని లక్ష్యాన్ని చేరాలి అని అనుకున్నటువంటి వాళ్ళకు మొట్టమొదట దాని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి తాను పొందాలనుకున్నటువంటి లక్ష్యం మీద ఇప్పుడు ఉదాహరణకు ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్నాను అనుకో అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక అవగాహన ఉండాలి తర్వాత దాన్ని పొందడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తన బాధ్యతలు పరిగణనలోకి తీసుకొని ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి ఒక ప్రణాళిక ఒక ప్లానింగు ఏర్పాటు చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రతి మానవుడు కూడా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఫలానా రోజుకి నేను ఇది సాధించగలను అని ఒక డేట్ అనేటువంటిది ఒక కన్ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక అతను ఐఏఎస్ కావాలనుకున్నాడు ఎప్పటికల్లా ఐఏఎస్ కావాలి ఒకతను ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాను అనుకోండి అతను ఎప్పటి వరకు కోటి రూపాయలు సంపాదించాలి ఒకతను ఒక బిల్డింగు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడు ఒక ఇల్లు ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు ఎప్పటి వరకల్లా అతను ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది ఒక కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలన్నమాట ఫలానా రోజుకల్లా నేను ఈ లక్ష్యాన్ని చేరుకుంటాను అని చెప్పి ఒక డేటు కూడా కన్ఫామ్ చేసుకోవాలి ఒక డైరీలో కానీ ఒక ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ముఖ్యమైనటువంటి అంశాలు రాసుకున్నటువంటి నోట్స్లో కానీ ఆ డేట్ రాసుకోవాలి ఫలానా డేట్ కల్లా నేను ఆ లక్ష్యాన్ని చేరుకోగలను చేరుకుంటాను అని చెప్పి డేట్ రాసుకోవాలి డేట్ రాసుకున్న తర్వాత నిరంతరం కూడా ఆ లక్ష్యం మీదనే దృష్టిని కేంద్రీకృతం చేసి ఉంచాలి అది తప్ప వేరే ధ్యాసం ఉండకూడదు అంటే లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నటువంటి వాడికి లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకృతమైన అహర్నిషము నిరంతరం కూడా లక్ష సిద్ధి కోసమే ప్రయత్నం చేయాలి ఒకతను అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక పెద్ద హోటల్లో డిన్నర్ చేయాలనుకున్నాడు డిన్నర్ చేయాలనుకున్నాడు ఎవరెవరు వెళ్ళాలనుకున్నాడు తను తన భార్య ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళాలి అమెరికాలో ఒక మంచి పెద్ద హోటల్లో డిన్నర్ చేసి ఒక ఒక మూడు రోజులు అక్కడ అమెరికాలో గడిపి రావాలని చెప్పి ఆయన అనుకున్నాడు ఇప్పుడు పెళ్ళికంటే అనుకున్నాడు పెళ్ళికంటే అనుకున్నాడు పెళ్ళయింది పెళ్ళయి అతను డైలీ లేబర్ వర్క్ చేస్తాడు అతను ఏం చేస్తాడు డైలీ లేబర్ వర్క్ చేస్తాడు అయితే ఆయన రోజు మరి పని చేస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు మ పెళ్ళయింది తర్వాత పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళను పెంచుతున్నాడు వాళ్ళు చదివిస్తూ ఉన్నాడు అంతలోకి తల్లిదండ్రులకే అనారోగ్యం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలంగా లేవు ఇలా ఖర్చులు అవుతూ 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 పిల్లల పెళ్ళిళ్ళు వాటి కోసం వీటి కోసం అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి చివరికి ఇతను అమెరికా వెళ్ళటానికి కావలసినటువంటి డబ్బులు రెడీ అయ్యేసరికి అన్ని ఖర్చులన్నీ పోయి బాధ్యతలన్నీ పూర్తయి ఈయన అమెరికా వెళ్ళటానికి డబ్బులు ఈయన కావాల్సిన పూర్తయ్యేసరికి ఇతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఈయన భార్యను తీసుకొని మరి అమెరికా వెళ్ళి డిన్నర్ చేసి రాగలుగుతాడా అమెరికా వెళ్ళాలనుకున్నాడు రోజు కొంచెం దాచిపెట్టడం మొదలుపెట్టాడు పొదుపు చేయడం మొదలుపెట్టాడు ఖర్చులన్నీ పోను ఆయన అట్లా దాచిపెడుతూ 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 ఉన్నాయి అమెరికా వెళ్ళటానికి సరిపోయినని డబ్బులు రావాలనేసరికే అవి ఈయన వయసు డెబ్భై ఐదు సంవత్సరాలైంది ఇప్పుడు వెళ్తాడా చెప్పండి ఇప్పుడు వెళ్ళగలట అమెరికా వెళ్ళలేడు ఒక అతను ఒక మంచి పెద్ద భవనం నిర్మించి ఆ భవనంలో సకల సుఖాలు అనుభవించాలి సకల భోగాలు అనుభవించాలని చెప్పి ఒక సంకల్పం చేశాడు సంకల్పం చేశాడు ఇంకా అతను నిరంతరం కూడా మరి రూపాయి 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 దాచిపెడుతూ అంటే సంపాదించినటువంటి రూపాయి రూపాయి దాచిపెడుతూ పొదుపు చేస్తూ అలా ఉన్నాడు తీరా అతను అనుకున్నటువంటి పద్ స్థాయికి అంటే బిల్డింగ్ కట్టేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాడు అలా గృహప్రవేశం అయ్యి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రోజు రెండు రోజులో ఉన్నాడండి మూడో రోజు ఆయన పరంపదించాడు అంటే అప్పటికి ఆయన వయసు డెబ్భై రెండు సంవత్సరాలు అంటే సంకల్పం అయితే ఉంది మంచి ఇల్లు కట్టుకోవాలి సుఖాలు అనుభవించాలి అనేటువంటి సంకల్పం ఉంది కానీ ఆ సంకల్పాన్ని ఎప్పటికల్లా నేను ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన లేదండి ఒక కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలి అంటే ఒక నీవు ప్రపంచంలో ఫలానాది సాధించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నేను ఎప్పటి వరకల్లా చేరుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలి కట్ ఆఫ్ డేట్ కట్ ఆఫ్ డేట్ లేకపోతే లక్ష్యాన్ని నీవు అంత శీఘ్రంగా చేరుకునేటువంటి ప్రయత్నం చేయలేవు అందుకే కట్ ఆఫ్ డేట్ ఉండాలి కట్ ఆఫ్ డేట్ ఉంటే సరిపోదు నోట్స్లో రాసుకుంటే సరిపోదు ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది దాన్ని నోట్స్లో కూడా రాసుకున్నాడు ఏం ఉపయోగం నోట్స్లో రాసుకుంటే ఏం ఉపయోగం ఆ దిశగా అడుగులు వేయాలి అటువైపు ప్రయత్నం చేయాలి అది తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదు అది తప్ప ఇంకొక ఆలోచన లేకుండా ఉండాలి అంటే లక్ష్యం మీద అంత కాన్సన్ట్రేట్ చేయాలి అంత ఏకాగ్రతతో అంత శ్రద్ధతో తీవ్రతర ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు లేకుంటే లక్ష్యాన్ని చేరుకోలేడు ఎందుకంటే ఇలాంటి లక్ష్యాలు ఇక కొన్ని జన్మల వరకు కూడా వాయిదా పడుతూ ఉంటాయి సరైనటువంటి ప్రయత్నం చేయనప్పుడు సరైనటువంటి ప్రయత్నం చేయనప్పుడు అలాగే ఉంటుంది మనందరికీ తెలుసు కుందేలు తాబేలు కథ రెండిటికి కూడా పోటీ పెట్టారు రెండిటికి కూడా పోటీ పెట్టారు అంటే రెండింటికి పోటీ పెట్టినప్పుడు కుందేలు ఏం చేస్తుందంటే నేను వేగంగా వెళ్ళగలను ఏముంది తాబేలు వెళ్తే వెళ్తుంది అని చెప్పి అది హాయిగా రష్ తీసుకొని నిద్రపోతుంది మరి తాబేలకు తెలుసు తన బలమేంటో తెలుసు తను ఎంత వేగంగా వెళ్ళగలదో తెలుసు కాబట్టి తాబేలు ఆగకుండా అడుగులు వేస్తూ ఉంది ఆగకుండా అడుగులు వేస్తూ ఉంది కుందేలు అశ్రద్ధతో బద్ధకంతో సోమరితనంతో అహంకారంతో నిద్రపోయింది ఈ లోపల తాబేలు ఆ గోల్ రీచ్ అయిపోయింది లక్ష్యాన్ని చేరుకుంది కుందేలు ఓడిపోయింది చూడండి ఎంతో అంటే తాబేలు కంటే చాలా వేగంగా పరిగెత్తగలిగినటువంటి కుందేలు తన యొక్క అశ్రద్ధ ద్వారా తన యొక్క అశ్రద్ధ కారణం చేత ప్రయత్న లోపం చేత బత్తకం చేత అహంకారం చేత తాను లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది తాబేలు అల్ప ప్రాణి అయినప్పటికీ కూడా నెమ్మదిగా వెళ్ళేటువంటి ప్రాణి అయినప్పటికీ కూడా తను తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేసింది ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ట్రై చేసింది ప్రయత్నం చేసింది అలా ప్రయత్నం చేసినటువంటి కారణం చేత ఆ యొక్క తాబేలు ఇన్ టైంలో చేరుకుంది లక్ష్యాన్ని కట్ ఆఫ్ డేట్లో అంటే సరైనటువంటి సమయంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవటం అనేటువంటిది జరిగింది అందుకే ప్రతి మానవుడు కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేయాలి అర్థమైందండి ఎందుకంటే నిమిషం కూడా టైము వేస్ట్ చేయకూడదు మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేసుకోవచ్చు మనం ఒక పిల్లవాడు ఒక స్టూడెంటు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాయాలనుకున్నాడు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాము రాయాలనుకున్నాడు అప్లై చేశాడు హాల్ టికెట్ వచ్చింది ఎగ్జామ్ డేట్ కన్ఫామ్ అయింది సెంటర్ కన్ఫామ్ అయింది ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు రానే వచ్చింది తను వాళ్ళు ఉండేటువంటి ఇంటికాడికి ఎగ్జామ్ సెంటర్కి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఉండేటువంటి ఇంటికాడి నుంచి ఎగ్జామ్ సెంటర్ కాడికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఈ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రీచ్ కావడానికి నార్మల్గా ఒక టూ అవర్స్ టైం పడుతుంది టూ అవర్స్ టైము పెడుతుంది పడుతుంది అనమాట ఇప్పుడు ఆ పిల్లవాడు ఎగ్జామ్ రాయటానికి బయలుదేరాడు పన్నెండు గంటలకు ఎగ్జామ్ ఎగ్జాము పన్నెండు గంటలకి పన్నెండు గంటలకు ఎగ్జామ్ అంటే ఎన్నింటికి బయలుదేరితే ఎగ్జామ్కి రీచ్ అవుతాడు అనేటువంటిది వాళ్ళ పెద్దల యొక్క సలహా తీసుకున్నాడు వాళ్ళ తండ్రి వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే మినిమం టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఈ ట్రాఫిక్లో అని అని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే మినిమం నువ్వు టెన్కి స్టార్ట్ అయితేనే ట్వెల్వ్కి అక్కడికి రీచ్ అవుతావు పది గంటలకు బయలుదేరితే పన్నెండు గంటలకు నువ్వు అక్కడికి రీచ్ అవుతావు అని చెప్పి వాళ్ళ ఫాదరు బ్రదర్ వాళ్ళందరూ చెప్పారు ఈ పిల్లవాడు ఏంటంటే ముందు చూపు ఎక్కువ పిల్లవాడికి ఏంటంటే ముందు చూపు ఎక్కువ ఆ ఎగ్జామ్ అనేటువంటిది తన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి తొమ్మిదింటికే స్టార్ట్ అయ్యాడు ఇంకా ముందు జాగ్రత్తతోటి తొమ్మిదింటికే స్టార్ట్ అయ్యాడు తండ్రి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ అంత ఎర్లీగా అవసరం లేదు లేరా టెన్కి వెళ్తే సరిపోయిందంటే ఒప్పుకోలే పిల్లవాడు నైన్కే స్టార్ట్ అయ్యాడు ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి టైం అది అందరు కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి టైం క్యాబులు అప్పుడే వస్తాయి వెహికల్స్ అన్నీ బైక్స్ అన్నీ ట్రాఫిక్ ఎక్కువ ఉండి ట్రాఫిక్ జామ్ అయ్యి వెళ్ళటం కష్టమవుతుంది కాబట్టి ముందు చూపుతోటి పదింటికి తొమ్మిదింటికే స్టార్ట్ అయ్యాడు ఎందుకంటే అలా వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది తాను ఊహించిన దానికంటే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయింది ఎందుకు జామ్ అయింది అంటే ఆ రోజు అక్కడ ఆ ఏరియాలో ఒక సీఎం గారితో ఆ ముఖ్యమంత్రి గారితో ఒక షాప్ ఓపెనింగ్ చేయించేది ఉంది ఆ షాప్ ఓపెనింగ్ కారణం చేత ఆ ఏరియా ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయింది వెహికల్స్ అసలు కదలను కూడా కదలట్లేదు చిన్నగా చీమలు వెళ్ళినట్లుగా చిన్నగా ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంది తొమ్మిది అయిపోయింది అయిపోయింది పదకొండు అయిపోయింది పదకొండు పది పదకొండు ఇరవై నిమిషాల టైము పెరుగుతూ ఉంది ఇంక అంటే దాదాపు ఒక సెంటర్కు దగ్గరలోనే ఉన్నా కానీ వెళ్ళటానికి అవకాశం లేదు ట్రాఫిక్ అంతా ఈ అయిందనమాట వెళ్ళటానికి వీలు లేనంతగా ఉంది పిల్లవాడికి ఒకటే టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇంకా అర్ధగంటే ఉంది ఇంకా అర్ధ గంటే ఉంది వెహికల్స్ వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంది ఇక ఎట్లో ఇంకా ఒక పది నిమిషాలు పది నిమిషాలు టైం ఉందనంగా ఆ గేటు ముందుకు దిగాడు గేటు ముందుకు చేరుకుంటూ ఉన్నాడు అలా గేటు ముందుకు చేరుకుంటూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళ కాలేజీ గేటు దగ్గర వాళ్ళ కాలేజీ గేటు దగ్గర ఒక కారు యాక్సిడెంట్ అయింది ఒక కారు ఒక బైకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఆ కారు యాక్సిడెంట్ బైక్ కారు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు అతను బైక్ అతను దిగి గొడవ పెట్టుకుంటున్నారు నీది తప్పంటే నీది తప్పు నీది తప్పంటే నీది అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉన్నారు ఈ పిల్లవాడిని పిలిచి ఈ పిల్లవాడు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే ఇతను అప్పుడే క్యాబ్లో నుంచి ఇతను పిలిచి ఏమయ్యా ఈ నా తప్ప అతను తప్ప నువ్వు తేల్చి చెప్పు అని చెప్పి ఈ పిల్లవాడిని అడుగుతున్నారు ఉన్నది టెన్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్లో లోపలికి రీచ్ అవ్వాలి లోపలికి రీచ్ అయితేనే ఎగ్జాము రాయగలుగుతాడు అతనికి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఇది ఇలాంటి టైంలో ఆ పిల్లవాడు అక్కడ నిల్చొని నీది తప్పు అతని తప్పు అసలు ఏం జరిగింది ఎవరి ముందు వచ్చారు ఎవరెనకొచ్చారు ఇవన్నీ ఆలోచిస్తాడా వాళ్ళ తగు తేల్చి చెప్తాడా వాళ్ళ తగు గురించి ఆలోచిస్తాడా ఆ పిల్లవాడు వాళ్ళ కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు ఆ తగు తీర్చడం కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు ఎందుకంటే అతనికి ఆ తగువు కంటే ఆ తగువు కంటే ఎగ్జామ్ చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ ఎగ్జాము తన జీవితానికి సంబంధించినటువంటిది ఆ క్షణంలో ఆ పిల్లవాడు ఇంకా దేన్ని గుర్చి పట్టించుకోడండి టార్గెట్ ఎగ్జామ్ టార్గెట్ ఎగ్జామ్ అంతే అది తప్ప అతని దృష్టిలో అతనికి ఏం కనిపించట్లేదండి వాళ్ళు చెప్పేది కూడా వినపట్టలేదు ఏమీ వినిపించడం లేదు అతడు ఇంకో దాన్ని గూర్చి ఆలోచించడం లేదు అర్థమైందండి లక్ష్యాన్ని సాధించాలనుకున్నటువంటి వాడు ఇలాగే ఆలోచిస్తాడు దానికోసమే పరితపిస్తాడు ఎలా అంటే నేళ్లల్లో మునిగినటువంటి వాడు గాలి కోసం పైకి రావటం కోసం ఎలా తప్పిస్తాడో నేళ్లల్లో మునిగినటువంటి వాడు గాలిని పీల్చ పీల్చాలనేటువంటి ఆలోచనతో తపనతో ఎంత వేగంగా పైకొస్తాడో ఎంత తపనతో పైకొస్తాడో గాలి కోసం తప్పిస్తాడో ఎంత ఆరాటపడతాడో అలాగే లక్ష్యాన్ని సాధించాలనుకున్నటువంటి సాధకుడు కూడా అలాగే ఆలోచిస్తాడు లక్ష్యం తప్ప ఇంకా దేన్ని కూర్చి ఆలోచించడు ఎంతో తపనతో ఆతృతతో ఆరాటంతో ప్రయత్నం చేస్తాడు మన చరిత్రను మనం ఒకసారి రివ్యూ చేసినప్పుడు పూర్వకాలంలో మనకు మన ఋషులు లేకపోతే రాజులు చక్రవర్తులు ఇలా చాలామంది కూడా తపస్సు చేశారని చెప్పి మనం వింటూ ఉంటాం అంటే దేవ రాసులే కాదు రాక్షసులు కూడా తపస్సు చేశారు భక్తులు ఋషులు యోగులు చాలామంది తపస్సు చేశారు అలా వాళ్ళు తపస్సు చేసినప్పుడు ఇంకా అన్నిటినీ వి విడిచిపెట్టి సమస్త సుఖాలన్నిటినీ విడిచిపెట్టి ఎంతో తీవ్రంగా ఎంతో శ్రద్ధతో ప్రయత్నం చేసి తపస్సు చేసి ఆ యొక్క దేవతలను ప్రత్యక్షం చేసుకోవటం అనేటువంటిది జరిగింది అంటే అలాంటి తపస్సు చేయాలి మనం కూడా తపస్సులాగా చేయాలి తపస్సులాగా ప్రయత్నం చేయాలి మనకి భాగవతంలో ధృవుడు కనిపిస్తాడు ధృవుడు కనిపిస్తాడు వాళ్ళ తండ్రికి వాళ్ళ పినతల్లికి వాళ్ళకి కొంచెం వేరియేషన్ వచ్చినప్పుడు ఒక తండ్రి వడిలో కూర్చున్నప్పుడు పెనెతల్లి వచ్చి లాగి పడేస్తుంది లాగి పడేసి త నీ తండ్రి వడిలో కూర్చునే అర్హత నీకు లేదు నా పుత్రుడికి మాత్రమే ఉంటుంది అని చెప్పి గట్టిగా మందలిస్తుంది పిల్లవాడి యొక్క హృదయం గాయపడుతుంది అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అమ్మా నేను తండ్రి ఒడిలో కూర్చుంటే పెన్ని ఇలా నన్ను లాగి కిందకి విసిరేసింది తండ్రి వాళ్ళు కూర్చునే అర్హత నీకు లేదు అని చెప్పి అన్నది నాకు కొంచెం బాధగా ఉందమ్మా అని చెప్పి పిల్లవాడి తగ్ తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడతాడు అప్పుడు తల్లి ఏమంటుందంటే నాయన ఈ తండ్రే కాదు నాయన ఈ లోకం మొత్తానికి తండ్రి అయినటువంటి ఈ లోకం మొత్తానికి తండ్రి అయినటువంటి జగద్రక్షకుడైనటువంటి జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క ఒడిలో శ్రీమన్నారాయణుడి యొక్క వడిలో కూర్చోవటం గొప్ప నాయన దానికోసం ప్రయత్నం చేయన అని చెప్పింది చూడండి తల్లి పిల్లవాడికి ఒక మంచి మాట చెప్పింది నాయనా నీ యొక్క లక్ష్యం ఈ తండ్రిని సాటిస్ఫై చేయటమే కాదు ప్రపంచం మొత్తానికి తండ్రి అయినటువంటి జగన్నాథుడైనటువంటి జగత్పిత అయినటువంటి ఆ పరమాత్మ యొక్క వడిలో నాయనా అని చెప్పింది ధ్రువుడికి ఆ మనసులో ఫిక్స్ అయిపోయింది మనసులో ముద్రపడిపోయిందనమాట ఎలాగైనా నేను తపస్సు చేయాలి శ్రీమన్నారాయణుణ్ణి మెప్పించాలి శ్రీమన్నారాయణుణ్ణి కదిలించేటువంటి స్థాయిలో నా తపస్సు ఉండాలి నా భక్తి ఉండాలి నా సాధన ఉండాలని చెప్పి ఒక సంకల్పం చేశాడు దృఢమైనటువంటి సంకల్పం చేశాడు ఒకరోజు మరి ఒక మంచి ముహూర్తం చూసుకొని తల్లికి నమస్కారం చేసి ఈ యొక్క ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయటం కోసం బయలుదేరి ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు అంటే క్రమేపి ఎంత తీవ్రంగా తపస్సు చేశాడంటే అంత చేశాడు ఆహారం మానేశాడు నీరు మానేశాడు కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ గాలి మాత్రమే పీల్చుకుంటూ ఒంటి కాలు మీద నిల్చొని తపస్సు చేశాడు తన యొక్క ఆరాధ్య దైవం తనకు ప్రాణ సమానమైనటువంటి భగవంతుడు ప్రత్యక్షమయ్యేదాకా నేను అవిశ్రాంతంగా తపస్సు చేస్తాను నేను అవిశ్రాంతంగా ఇలాగే స్మరిస్తూ ఉంటాను అని చెప్పి అలా తపస్సు చేయటం ప్రారంభించాడండి ఆ పసి బాలుడు ధ్రువకుమారుడు అంతటి కఠోర దీక్ష పూని తపస్సు ప్రారంభించాడు అందుకే అందుకే ఆ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ యొక్క బాలుని కోసం ప్రత్యక్షమయ్యాడు ఆ బాలు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు మరి ఆ బాలుడి యొక్క లక్ష్యం ఏంటి భగవంతుని యొక్క ఒడిలో కూర్చోవాలని పట్టుద పట్టుదలతో అంటే అంటారు కదా పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నం చేయాలి అంటారు కదా అలాగా పట్టు వదలనటువంటి విక్రమార్కుల ధ్రువుడు ప్రయత్నం చేశాడండి మరి ప్రయత్నం చేస్తే అంతా సాఫీగానే ఉందా లేదండి అతనికి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదురయ్యాయండి ప్రకృతిలో ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి తన యొక్క తపస్సు సాగకుండా ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి కానీ ఎన్ని అవరోధాలు ఏర్పడ్డప్పటికీ కూడా తలవంచక వాటి కోసం కృంగిపోకుండా భగవంతుని మీదనే భారం వేసి ఘోర తపస్సు చేశాడు లక్ష్యాన్ని సాధించాడు మనం కూడా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అలాగే తపస్సు చేయాలి మనం లక్ష్యాన్ని ఒక తపస్సులా భావించి చేసినప్పుడు మాత్రమే లక్ష్య సిద్ధి కలుగుతుంది అపర భగీరథునిలా కృషి చేయాలి భగీరథుడైతే ఎంత శ్రద్ధతో ప్రయత్నం చేశాడో ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశాడో ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ ఎదురొడ్డి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భరిస్తూ ఆ యొక్క దివి నుండి గంగామాతను భూపైకి తీసుకువచ్చాడో మరి సాధకుడు అలా అకుంఠితమైనటువంటి దీక్షతో సాధన చేయాలి ప్రతి క్షణం కూడా అప్రమత్తుడై ఉండాలి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి ఎన్నో ఓటములు వస్తాయి ఎన్నో అవమానాలు కూడా కలుగుతాయి ఈ సమాజం నిన్ను పిచ్చోడంటుంది ఎందుకంటే మేము ఆధ్యాత్మిక సాధన చేస్తాము లేకపోతే మేము మోక్షాన్ని పొందాలనుకుంటున్నాము అని చెప్పి నువ్వెవరితో నన్ను చెప్పు నిన్ను నిజంగా పిచ్చోడనే అంటది ఆధ్యాత్మిక సాధన మోక్షం అనేటువంటివి నీకేడొస్తాయిరా నీకేడొస్తాయి అది నీ అవుతుందా భార్య పిల్లలు కుటుంబంతో జీవించేటువంటి నువ్వెక్కడా భగవంతుడు మోక్షం అదెక్కడా అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా నువ్వు చేయగలవా నువ్వు పొందగలవా ముందే నిన్ను డిస్క్రైబ్ చేస్తారు నీవు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు నిన్ను మొదటి అడిగే వేయనిరు అక్కడే నీ కాలుకి తాడుగట్టు ఎనుక్కు బలంగా గుంజుతారు ముందుకు వెళ్ళనివ్వరు నీ వల్ల కాదంటారు నువ్వేం చేయలేవంటారు నువ్వేమైనా మోక్షాన్ని పొందటానికి నువ్వేమైనా రామకృష్ణ పరమహంసవా నువ్వేమైనా వివేకానందుడివా నువ్వేమైనా బుద్ధుడివా నువ్వేమైనా రామణ మహర్షివా నువ్వేమైనా శంకరాచార్యుల ఎవరు నువ్వు నీకేం సాధ్యం అవుద్ది నువ్వేమైనా రాఘవేంద్ర స్వామివా నువ్వేమైనా బాబావా సాయిబాబావా అసలు ఎలా అనుకున్నావు నీ వల్ల వద్దా నీ అక్షర ముక్ష అక్షర ముక్క రాదాయి సరిగా చదివే రాదాయి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చదవమంటేనే సరిగా చదవలేవాయి చదివే ఒకవేళ ఏదో ప్రయత్నం చేసి చదివినా దాని అర్థం కూడా తెలియదాయి ఎలా మోక్షాన్ని పొందుతావు నువ్వేంటి నీ కులమేంటి నీ తెలివేంటి నీ చదువేంటి నీకు అసలు అర్హత ఉందా మోక్షాన్ని పొందే అర్హత నీకుందా ఇలా ప్రశ్నిస్తూ నిన్ను డిస్క్రైబ్ చేస్తారు నీకు సాధ్యం కాదంటారు నువ్వు ముందుకు వెళ్ళలేవంటారు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవని చెప్పి నిన్ను బలంగా వెనక్కి లాగుతారు అదే మాయ అంటే మాయ యొక్క శక్తి నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుగా నిలుస్తుంది ఒకనొక దశలో నీకు కూడా నిజమే అనిపిస్తుంది అయ్యో నాకు చదివే రాదు కదా వాటి అర్థాలే తెలియదు కదా మరి భగవంతుడు ఎక్కడ మోక్షం ఎక్కడ మరి వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ అవపోసణ పట్టినటువంటి మహాత్ములకు సాధ్యమవుద్దు కానీ బోటి వాడికి నా ఇలాంటి ఈ జాతిలో జన్మించినటువంటి ఈ కులంలో జన్మించినటువంటి నా వల్ల అవుతుందా నాకు సాధ్యం అవుతుందా అని చెప్పి ఒక నీకే అనుమానం కలిగే నీ మీద నీకే అనుమానం కలిగేట్లుగా మాయా ప్రభావితం చేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు ద్వారాలు అన్నీ కూడా మూసుకుపోతాయి ఏమీ కనిపించదు నేను ముందుకు అంటే నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ధైర్యం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి నీకు ఎదురవుతుంది అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నటువంటి వాడు ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి ఇక్కడ గురువే ధైర్యం సద్గురువే ధైర్యం ఎందుకంటే గురువు ఎందు అపారమైనటువంటి విశ్వాసం అపారమైనటువంటి నమ్మకం ఉండాలి నా గురువు చెప్పినటువంటి మార్గంలో నేను అడుగులు వేస్తే నేను ఈ పద్ధతిగా అడుగులు వేస్తే ఖచ్చితంగా నేను లక్ష్యాన్ని చేరుకుంటాను మోక్ష సౌధాన్ని చేరుకుంటాను అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిశ్చయంతో అడుగులు వేయాలి అప్పుడు మూసుకున్నటువంటి ద్వారాలన్నీ తెరుచుకుంటాయి ఎందుకంటే మాయ నెడుతుంది మాయ నెట్టినప్పుడు కింద పడటం సహజమే కానీ పడిన తర్వాత లేకపోవ అంటే నిల్చోకపోవటం పడిన తర్వాత లేవకపోవటం పెద్ద తప్పు అవుతుంది సాధకుడు ఎలా ఉండాలి అంటే అలలాగా ఉండాలి అల కూడా పడుతుంది కానీ దానికన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది ఇప్పుడు మన సముద్రం కాళ్ళకి వెళ్ళి చూసామనుకోండి సముద్రం కాడ అలలన్నీ కూడా అలా లేస్తూ పడుతూ ఉంటాయి ప్రతి అలా కూడా క్రింద పడుతుంది క్రింద పడటం తప్పు కాదు పడ్డా కానీ రెట్టింపు వేగంతో మళ్ళీ పైకి లేస్తుంది చూడండి అలాగా సాధకుడు రెట్టింపు వేగంతో ప్రయత్నం చేసి ముందుకు దూసుకు వెళ్ళాలి తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయాలి దానికి ధైర్యం కావాలి గురువు ఎందు నమ్మకం కావాలి శాస్త్రం ఎందు నమ్మకం కావాలి అలా నమ్మకం ఉన్నటువంటి సాధకుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు శ్రద్ధతో ప్రయత్నం చేయాలి అశ్రద్ధ కొంచెం కూడా ఉండకూడదు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే మీరు విన్నదే మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం మన గురువుగారు చెప్పిందే మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం ఒకడు సర్కస్ చేస్తూ ఉన్నాడు అతని యొక్క జీవన వృత్తి అతని యొక్క వృత్తి సర్కస్ వేయటం ఆ సర్కస్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉందండి ఆ ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఇటువైపు హండ్రెడ్ ఫీట్స్ ఉన్నటువంటి బిల్డింగు ఇంకొక వైపు హండ్రెడ్ ఫీట్స్ ఉన్నటువంటి బిల్డింగు ఈ బిల్డింగుకి ఆ బిల్డింగ్కి మధ్యలో ఒక తాడు కట్టాడు ఒక తాడు కట్టాడు వంద అడుగుల ఎత్తులో ఒక తాడు కట్టాడు మధ్యలో ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ మధ్యలో తాడు కట్టాడు ఈ సర్కస్ అతను ఆ వంద అడుగుల హైట్లో కట్టినటువంటి తీగ మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడండి మామూలుగా నడవటమే కాదండి గడ పట్టుకొని నడుస్తూ ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే వాటర్ బిందెలతో బిందెలతో వాటర్ తీసుకొని అటు ఇటు నడుస్తూ ఉన్నాడు వెయిట్ వెయిట్ కూడా పట్టుకొని అటు ఇటు నడుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ప్రాక్టీస్ అది మధ్య మధ్యలో అనేకమైనటువంటి యాక్షన్స్ చేస్తూ అనేకమైనటువంటి ఫీట్స్ కూడా చేస్తూ ఉన్నాడు అందరూ కూడా హ్యాడ్సాప్ అంటూ మెచ్చుకున్నారు సో గ్రేటు వంద అడుగుల హైట్లో ఇలా నువ్వు ఈ తీగ మీద నడిచావు బాగుందని చెప్పి అందరు కూడా సాటిస్ఫై అయ్యారు ఓకే అందరు కూడా ఎక్కువ ధనాన్ని ఇచ్చారు తీసుకొని వెళ్ళాడు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఒక ఇలాంటి సర్కస్సే ఒక పల్లెటూరులో అరేంజ్ చేశాడు ఆ పల్లెటూరులో ఇంత హైట్ బిల్డింగ్ లేవు కదా వంద అడుగుల బిల్డింగ్ లేవు కదా అందుకనే ఒక టెన్ ఫీట్స్ హైట్ ఉన్నటువంటి రెండు గు కర్రలు బాతి రెండు కర్రలు స్తంభాలాంటి బాతి ఆ టెన్ ఫీట్స్ హైట్ మీద తీగ కట్టి ఆ తీగ మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడండి నడుస్తూ ఉంటే మధ్యలోకి వచ్చిన తర్వాత రెండోసారి అటు వెళ్ళి ఇటు వచ్చేప్పుడు స్కిడ్ అయ్యి కింద పడ్డాడు కాలుకి దెబ్బ తగిలింది మరి చూడండి పోయిన వారం ఒక కూకట్ సెంటర్లో సర్కస్ చేసినప్పుడు అక్కడ వంద వంద అడుగుల హైట్లో ఉన్నాడు అయినా కానీ కింద పడలేదు ఇక్కడ పల్లెటూరులో పది అడుగుల హైట్లోనే ఉన్నాడు అయినా కింద పడ్డాడు ఎందుకు ఎందుకు అంటే అశ్రద్ధ వల్ల వంద అడుగుల హైట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో పది అడుగుల హైట్లో ఉన్నప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అప్రమత్తంగా లేడు అశ్రద్ధగా ఉన్నాడు అందుకే క్రింద పడ్డాడు మన పెద్దలు చెప్తారు కదా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అశ్రద్ధ అనేటువంటిది వైరస్ లాంటిది వదిలేస్తే చాలు వదిలేస్తే చాలు నిన్ను సమూలంగా నశింపచేస్తుంది సమూలంగా కింద పడేదాకా అది నిద్రపోదు నిన్ను కింద పడేసేదాకా అది నిద్రపోదు అందుకే వెంటనే దాన్ని గుర్తించి ఆ అశ్రద్ధ అనేటువంటి దానికి యాంటీవైరస్ ఇవ్వాలి అప్పుడే మన యొక్క లక్ష్యం సేఫ్ అవుతుంది లేకుంటే లక్ష్యం చేజారిపోతుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కాలం బ్రతుకుతా నేను చాలా కాలం బ్రతుకుతా మరి వీళ్ళకెల్ వీళ్ళకెలా తెలుసు అంటే ఇతడు చా ఇతడు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పి ఎలా తెలుసు మరి ఎలా ఫిక్స్ చేసుకుంటున్నాడు పోనీ యమధర్మరాజు ఏమైనా వీళ్ళ చుట్టమా చిత్రగుప్తుడు ఏమైనా వీళ్ళ బ్రదరా మరి అలా ఏమీ లేదు కదా మరి ఎలా అనుకుంటారు అలాంటి అశ్రద్ధే వాళ్ళ పాలిట శత్రువవుతుంది ఆ చిన్న ఆలోచనే వాళ్లను ఆ యొక్క లక్ష్యానికి దూరం చేస్తుంది మనకు పెద్దలు చెప్తారు చెప్పకుండా బోవురా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు చెప్పకుండా బోవు ఎనుకను ఎప్పటికీ నమ్మబోకురం ఎప్పుడో ఏ వేళనో మరి చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోబురా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు అని చెప్పారు పోయేటువంటి ప్రాణం చెప్పకుండానే పోతుంది వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదన్నారు కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడం కన్ఫామ్ కాకపోతే ఎప్పుడు విడిచిపెడతామో తెలీదు మనం ఎప్పటి వరకు జీవించి ఉంటామో అనేటువంటి జ్ఞానం ఆ అవగాహన మనకు లేదు ఇప్పుడు మహాత్ములైనటువంటి రామకృష్ణ పరమహంసకో వివేకానంద స్వామికో రమణ మహర్షికో లేకపోతే మా పెద్దలైనటువంటి సద్గురువులకో సాధనంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ముందే తెలుస్తుంది వాళ్ళకు ముందే తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్తతోటి ఆ జాగరూకతతోటి వాళ్ళు వ్యవహరిస్తారు ఆ టైంలో వాళ్ళ యొక్క లక్ష్యాలన్నిటిని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు మనకు తెలియదు కదా మనం ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలియదు కదా అందుకే మనం చాలా ఎలర్ట్గా ఉండాలి ఇప్పుడే ఈ క్షణమే మనం పొందాల్సినటువంటి లక్ష్యాన్ని పొంది తీరాలి ఎందుకంటే కాలం అనేటువంటి పులి కాలం అనేటువంటి పులి మన యొక్క ఆయువుని మనల్ని కబళించడానికి సిద్ధంగా ఉంది సాధకుడు అనేటువంటి లేడీ దానికంటే వేగంగా పరుగులు తీయాలి కాలం అనే పులి కంటే సాధకుడు అనేటువంటి లేడీ చాలా ఫాస్ట్గా పరుగు తీయాలి లేకుంటే లేడీ ఫినిష్ అవుతుంది పులి లేడీని బ్రతకనివ్వదు అయితే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కానీ పులికి లేడి చిక్కుతుంది లేడి పులి కంటే వేగంగా పరుగెత్తుతుందండి అందుకే పులికి లేడి దొరకట్లేదు పులి ఏం చేస్తుందంటే పరిగెత్తి 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 ఆ లేడి దొరక్క ఏమనుకుంటుందంటే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ప్రకారంగా అయ్యో పోతే పోయిందిలే అని చెప్పి వదిలేసుకున్నాను కానీ పులి ఆగిపోతే దానికి పెద్ద నష్టం లేదు కానీ లేడీ ఆగితే లేడీ ఆ వస్తే వచ్చిందిలే పులి అని చెప్పి ఆగిపోతే ఏమవుతుంది ఇంకా లేడికి బ్రతుకు లేదు ఆగితే దానికి బ్రతుకు లేదు అందుకే అది నిరంతరం తీయాల్సిందే ఆగే ఆప్షన్ పులికే ఉంది కానీ లేడికి లేదు అలాగే మనకి మరొక ఆప్షన్ లేదు లేడిలాగా పరుగు తీయాల్సిందే లెక్కలు వేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే కుదిరేటువంటిది కాదు కాలం మన కోసం ఆగదు ప్రతిక్షణం విలువైనటువంటిది రేపటికి లేదన్నారు అందుకే ఆధ్యాత్మిక సాధకులకు శ్రద్ధ అవసరమని శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు మీన మేషాలు లెక్కించుకుంటూ ముహూర్తాలు చూసుకుంటూ కూర్చుంటే విలువైనటువంటి సమయం దాటిపోతుంది ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధిత అని ఉపనిషత్తులో చెప్పారు పెద్దలు అజ్ఞాన ను అజ్ఞానమనేటువంటి నిద్ర నుండి మేల్కొనండి ఓ సాధ కూడా అజ్ఞానమనేటువంటి నిద్ర నుండి మేల్కొనుము జాగ్రత్తను పొందుము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దేహంలో జీవుడు ఉండగానే జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు చాలామంది ఏమండి గురువు గారు మాకు తక్కువ వేసే కదా మాకు నలభై ఏళ్ళే కదా యాభై ఏళ్ళే కదా మరి ఇంకా చాలా కాలం ఉంటాం కదా ఇంకా ఇంకా నలభై యాభై సంవత్సరాలు ఉంటాం కదా కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా కొంత టైము గడిచాక మేము సాధన చేస్తాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది సరికాదు ఎందుకంటే పూర్వకాలంలో అయితే వాళ్ళ యొక్క లైఫ్ స్కాన్ అనేటువంటిది హండ్రెడ్ ఇయర్స్ ఉండేది వాళ్ళు వంద సంవత్సరాల ఆయు ప్రమాణం ఉంది కాబట్టి వాళ్ళు ఒక అరవై ఏళ్ళ వరకు కూడా బాధ్యతలు చూసుకొని సిక్స్టీ నుండి సిక్స్టీ ప్లస్ నుండి వాళ్ళు ఈ యొక్క సాధన అనేటువంటిది ప్రారంభించేవాళ్ళు దాన్నే స్వస్తి పూర్తి అనేటువంటి వాళ్ళు అంటే అరవై ఏళ్ళు నిండినటువంటి వారు స్వస్థ పూర్తి చేసుకుంటారు స్వస్యపూర్తి ఎందుకంటే చేసుకునేది అంటే అరవై సంవత్సరాల నుంచి ఇంకా తన యొక్క వ్యావహారిక జీవన విధానానికి స్వస్తి చెప్పాలి బాధ్యతలన్నింటినీ విడిచిపెట్టి బాధ్యతలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క తర్వాత వాళ్ళ యొక్క జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుకి లేదా కూతురు అల్లుడు మనవడు మనవరాలు ఎవరైతే ఉన్నారో అంటే తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి వాళ్లకు బాధ్యతలన్నీ అప్పజెప్పి తాళం చేతలు బీర్వా తాళం చేతలు ఫైనాన్షియల్ అకౌంట్స్ మొత్తం కూడా పిల్లలకు అప్పగించి ఆ రోజు నుంచి పూర్తి రోజు నుంచి అతడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి అంటే మనకు మన భారతీయ సంస్కృతిలో ఎందుకు షష్టిపూర్తి ఏర్పాటు చేశారు అంటే మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం ఇది ఆ రోజు నుంచి ప్రాపంచిక బాధ్యతల నుండి అంటే ప్రాపంచిక బాధ్యతల నుండి నిష్క్రమించాలి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాలి అందుకోసమే మన పూర్వీకులు ఇలాంటి షష్టి పూర్తి అయినటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు మరి పూర్వకాలంలో అంటే అరవై ఏళ్ళు వచ్చినా కానీ కొంచెం శరీరం పుష్టిగా ఉండేది ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు సాధన చేయగలిగేవాళ్ళు వాళ్ళు సాధన చేయగలిగేవాళ్ళు ఎందుకంటే ఆరోగ్యం శరీర పుష్టి ఇంద్రియ బలం ఇవన్నీ వాళ్ళకు ఉండేవి మరి ఇప్పటి రోజుల్లో అంత ఆరోగ్యంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి అరవై ఏళ్ళు వచ్చేంతవరకు అంత ఆరోగ్యంగా అంత పటిష్టంగా ఉన్నారా లేరు కదా కాబట్టి మనం అరవై ఏళ్ళు దాకా ఆగేదానికంటే ఇంకా ఎర్లీగానే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఇంద్రియ పుష్టి కలిగి ఉన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఏమీ సాధించలేనటువంటి మనిషి ఎప్పుడో వృద్ధాప్యం వచ్చాక మరి నేను సాధిస్తాను అని అనడం మరి హాస్యాస్పదంగా లేదండి వృద్ధాప్యంలో ఏం చేస్తారండి ఆరోగ్యంగా బాగున్నప్పుడే చేయాలి పూర్తి యవ్వనంగా ఉన్నప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని ఛేదించాలి ఎందుకంటే వృద్ధాప్యంలో కాళ్ళు పట్టుకుపోతాయి కాళ్ళు పట్టుకుపోతాయి ఎందుకంటే కాళ్ళు పట్టుకుపోయాయి అనుకోండి నువ్వు ఆశ్రమానికి వెళ్ళలేవు దేవాలయానికి వెళ్ళలేవు చేతులు పనిచేయవు మరి చేతులు పనిచేయకపోతే దగ్గర నువ్వు భజనం చేస్తావు మరి నువ్వు ఎలా సేవ చేస్తావు కాళ్ళు చేతులు పట్టుకుపోతే ఇక సేవ చేయలేవు భజన చేయలేవు ఏమీ చేయలేవు కళ్ళు కనిపించవు మరి కళ్ళు కనిపించకపోతే నువ్వు దేవాలయానికి వెళ్ళినా ఆశ్రమానికి వెళ్ళినా మరి యొక్క రూపాన్ని దర్శించలేవు కదా చెవులు వినిపించవు మరి చెవులు వినిపించకపోతే బోధ వినగలవా దంతాలు ఊడిపోతాయి వృద్ధాప్యం వస్తే దంతాలు ఊడిపోతాయి మరి ఊడిపోతే మరి స్మరణ చేయగలుగుతావా జపం చేయగలుగుతావా వాయిస్ క్లారిటీ ఉండదు కదా నువ్వు జపము మంత్రాన్ని సరిగా ఉచ్చరించలేనటువంటి పరిస్థితి వస్తాయి ఒకవేళ కష్టపడి అంత దాకా వెళ్ళిన ఎట్లో ప్రయత్నం చేసి ఆశ్రమం దాకా వెళ్ళిన దేవాలయం దాకా వెళ్ళినా మరి నడుము సహకరి సహకరించి తా కూర్చోడానికి బ్యాక్ పెయిను కూర్చోలేవు నిల్చోలేవు కాబట్టి వృద్ధాప్యంలో ఏమీ సాధించలేవు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే సాధించడం కష్టమైతే ఇంకా అన్నీ బోల్టులన్నీ లూజ్ అయిన తర్వాత ఎప్పుడో వృద్ధాప్యంలో నేను సాధిస్తాను అని అనటం సరైనటువంటి నిర్ణయం కాదు ఇప్పుడు వెనకటి రోజుల్లో అంటే వృద్ధాప్యం అనేటువంటిది ఎనభై ఎనభై ఏజ్లో వచ్చేటువంటిది మరి ఇప్పుడు ఎట్లుంది చెప్పండి మీరు ఇప్పుడు ఎప్పటికి ఆరోగ్యం ఎప్పటిదాకా ఉంటుంది అసలు ముప్పై దాటితే చిన్న వయసులోనే బీపీ షుగరు థైరాయిడు కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం మరి నీ పెయిన్స్ నొప్పులు అనేకమైనటువంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం డైలీ పేపర్లలో చూడట్లేదా మన కుటుంబంలో లేరా మన చుట్టుపక్కల బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎంతమందిని చూడాలా తక్కువ వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నోళ్ళని చూడట్లా పోనీ మనం ఎంత ఆరోగ్యంతో ఉన్నామో మనకు తెలియదా ఇంత ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం ఎప్పుడు సాధన మొదలు పెట్టాలి అనేటువంటిది ఆలోచించద్దు మనం ఎప్పుడూ అంటే ఎప్పుడు చాలా కాలం అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను సాధన మొదలు పెడతాను అంటే కుదరదు మనకి అలాంటి అవకాశం అంత అవకాశం లేదు ఎందుకంటే ఏదైనా సాధించాలంటే కాళ్ళు చేతులు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన చేయాలి లక్ష్యాన్ని చేరుకోవాలి మన పెద్దలు అదే చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్తారు మేం గురువులం మేము సద్గురువులం మేము భక్తులం మహాభక్తులం మేము యోగులం మేము జ్ఞానులం మేము సాధువులం అని చాలామంది చెప్తూ ఉంటారు మనం ఎంతోమందిని చూస్తాం కానీ మరి వాళ్ళందరినీ పరిశీలించినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఎలా సాధన చేస్తున్నారు ఇప్పుడు గురువులు కానీ భక్తులు కానీ జ్ఞానులు కానీ యోగులు కానీ సాధువులు కానీ స్వామీజీలు కానీ బోర్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళు బిరుదులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అలాంటి లక్ష్యంతో వాళ్ళ మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన వాళ్ళల్లో కనిపిస్తుందా మీరు పరిశీలించండి చాలామందిలో ఆ తపన కనిపించట్లేదు ఆ తపన కనిపించదండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు మనుష్యానం సహస్రేషు కసిద్ధ తత్సిద్ధయ్యే యతామపు సిద్ధానాం కత్ కసిన్మాం వేతి తత్వత అన్నారు ఓ అర్జున నన్ను చేరుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వేల మందిలో ఏ ఒకానొకడో మాత్రమే తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేసి నన్ను చేరుకుంటాడు అని చెప్పారు అర్థమైందండి బోర్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కానీ ఎక్కువగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కానీ మోక్షాన్ని పొందుతారని కాదని అతను గురువు అని చెప్పుకున్నా కానీ భక్తుడని చెప్పుకున్నా కానీ జ్ఞాని అని చెప్పుకున్నా కానీ యోగి అని చెప్పుకున్నా కానీ సాధు అని చెప్పుకున్నా కానీ స్వామీజీ అని చెప్పుకున్నా కానీ వేషధారణ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా కాషాయ వస్త్రాలు ధరించినప్పటికీ కూడా రుద్రాక్షమాలలు ధరించినప్పటికీ కూడా ఎలాంటి వేషధారణ కలిగి ఉన్నప్పటికీ కూడా విభూతి రేఖలు దిద్దుకున్నంత మాత్రాన అతడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి వేషధారణ చూసి చెప్పేది కాదండి అతని యొక్క మనస్సులో ఆ తపన ఉండాలి మనస్సులో అలాంటి ఆలోచన ఉండాలి మన శ్రద్ధతో సాధన చేయాలి శ్రద్ధతో ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసినటువంటి వారు మాత్రమే ఆ యొక్క మోక్ష సౌధాన్ని చేరుకుంటారు లక్ష్యాన్ని చేరుకుంటారు తప్ప అందరూ లక్ష్యాన్ని చేరుకోలేరు ఎప్పుడైనా కానీ సద్భావాలతో జీవించేటువంటి సద్గురువులు ఎవరైతే ఉంటారో సద్భక్తులు ఎవరైతే ఉంటారో సన్మార్గంలో జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపనతో జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి మహాత్ములని మనం ఆదర్శంగా చేసుకొని మార్గదర్శకంగా తీసుకొని మనం ఆ మార్గంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి మనం వేరే వాళ్ళని చూసి మనం బ్యాకప్ అవ్వకూడదు ఫలానా పెద్ద పేరు ఉన్నటువంటి గురువు గారు లేకపోతే పెద్ద పేరు ఉన్నటువంటి స్వామీజీ ఫలానా మహాత్ముడు అని చెప్పుకున్నటువంటి ఫలానా ఆయన గారు సాధన చేయట్లేదు కదా సరిగ్గా జీవించట్లేదు కదా సరైనటువంటి ఆచరణ ఆయనకే లేదు నాకెందుకు ఉండాలి నేనెందుకు ఇలాంటి సన్మార్గంలో జీవించాలని చెప్పి వేరే వాళ్ళని చూసి నీ యొక్క సాధన ఆపుకోకూడదు ఎందుకంటే ఎవరి సాధన వాళ్ళదే ఎవరి లక్ష్యం వారిదే ఎవరి ప్రయత్నం వారిదే ఎందుకంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పింది ఉద్ధారేది ఆత్మానాత్మానం ఆత్మానం అవస అన్నారు అంటే ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు ఇప్పుడు నన్ను నేను ఉద్ధరింప చేసుకోవాలంటే నేను ప్రయత్నం చేయాలి ఒకళ్ళతో నాకు సంబంధం లేదు ఒకళ్ళతో నాకు సంబం లోకంతో నాకు సంబంధం లేదండి నేను వచ్చేప్పుడు ఈ లోకంలోకి నేను ఒక్కడే వచ్చా వచ్చేప్పుడు ఈ లోకంలోకి నేను ఒక్కడనే వచ్చా వెళ్ళేప్పుడు కూడా నేను ఒక్కడే వెళ్తా కాబట్టి లోకంతో నాకు సంబంధం లేదు ఎందుకంటే లోకంలో జన్మించా కాబట్టి వ్యవహారం కోసం వీళ్ళందరితో కొంత సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సంబంధం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది నా లక్ష్యం పరమాత్మను చేరుకోవటమే పరమాత్మను చేరుకోవటం తప్ప మోక్ష సౌధాన్ని చేరుకోవటం తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదు ఇంకొక వేరే ఏముండకూడదండి అలాంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ శ్రద్ధతో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు ఇందాక అనుకున్నాం కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలి మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు నేను ఫలానా టైంకల్లా మోక్షాన్ని పొందాలని చెప్పి అనుకోవాలి ఇప్పుడు మీరు చాలామందిని అడగండి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ మార్గంలో ఎంతకాలం నుండి జీవిస్తూ ఉన్నారు అని మీరు ప్రశ్నిస్తే ఆయన చెప్తాడు కొంతమంది అయితే చాలా ఎక్స్పీరియన్స్ చెప్తారు నేను ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ మార్గంలో ప్రవేశించబట్టి నేను ఈ మార్గంలో చేరబట్టి నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళ నుంచి కూడా నేను ఈ మార్గంలోనే ఉన్నాను అని చెప్తారు మీరు చాలామందిని చూడవచ్చు మీకు అనిపిస్తుంది అయ్యో నలభై ఏళ్ళ నుంచి ఈ మహానుభావుడు ఇందులో సాధన చేస్తున్నాడా అబ్బా మరి నలభై ఏళ్ళ నుంచి సాధన చేసినప్పుడు ఎంత గొప్పవాడిగా తీర్చిదిద్దపబడాలి కనీసం ఇతనికి ఉన్నటువంటి కోరిక చావలేదే లోపికొనం పోలేదే కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడే అసలు దయ అనేటువంటిది కరుణ అనేటువంటిది కనికరం అనేటువంటిది కొంచెం కూడా ఈ మనుషుల్లో కనిపించట్లేదే దానం చేయాలి అనేటువంటిది ఆలోచన కానీ త్యాగబుద్ధి కానీ ఇతనిలో కూడా ఇసుమంతైనా కనిపించట్లేదు కదా ఇతను మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశాడు చూడండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మార్గంలో ఉంటున్నావన్నది ముఖ్యం కాదు అది సీనియారిటీ కిందికి రాదు సీనియారిటీ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు ఎంత నేర్చుకున్నావన్నది ముఖ్యం ఎంతవరకు ఆచరించావన్నది ముఖ్యం ఆచరణ ప్రధానమైనటువంటిది ఆచరణ లేనటువంటి విద్య శూన్యమే వాచా వేదాంతం కాదు కావలసింది ఆచరణ వేదాంతం కావాలి మన గురువు గారు చెప్పేటువంటిది ఆచరణ వేదాంతం అంటే మనం ఏం చేయాలంటే మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా ఆచరణ కొనసాగిస్తూ ఉండాలి ఎందుకంటే ఒక జ్ఞాని అంటే ఎలా ఉంటాడో మనకి భగవద్గీతలో జ్ఞాని లక్షణాలు చెప్పారు భక్తుడు ఎలా ఉంటాడో అంటే భక్తుడు ఎలా ఉండాలో ఆ లక్షణాలు చెప్పారు మనం ఆ లక్షణాలు కలిగి ఉండాలి ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే మనం భక్తుడు అని చెప్తే సరిపోతుంది బొట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ భ భక్తులు అవుతారా యూనిఫార్మల్గా ఒక డ్రెస్ మెయింటైన్ చేసినందుకు మాత్రమే భక్తులు అవుతారా చూడండి వేషధారణ చేత భక్తులు కారండి తనలో మార్పు తెచ్చుకోవాలి సుగుణాలను పెంపొందింప చేసుకోవాలి దుర్గుణాలను విడిచిపెట్టగలగాలి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ భావ స్థితికి సాధకుడు చేరుకోగలగాలి అంటే మానవుడు అంటే సాధకుడు ఏం చేయాలి అంటే ముందు సద్గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిగా తనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి తరువాత దర్శించాలి తరువాత ప్రవేశించాలి జ్ఞాతం దర్ష్టించే తత్వేన ప్రవేశించ పరంతపహ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మూడు స్టెప్పులు చెప్తారు ఒకటి పరమాత్మను గురించి తెలుసుకోవటం రెండు పరమాత్మను దర్శించటం మూడు పరమాత్మలో ఐక్యం కావటం ఈ మూడు స్టెప్పులు కూడా సాధకుడు వన్ బై వన్ ముందుకు వెళ్ళాలి అంటే పరమాత్మను గురించి తెలుసుకోవటం కానీ పరమాత్మను చేయటం కానీ గురువు యొక్క సహాయంతో చేయొచ్చండి గురువు సహకరిస్తారు శాస్త్రం కూడా మనకు కొంతవరకు దోహదం చేస్తుంది గురువు పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారండి ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు ఆత్మదర్శనం కూడా గురువు చేయిస్తారు కానీ ఐక్యం కావటం అనేటువంటిది అది మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే తల్లి వండి తీసుకొచ్చి నోట్లో వరకు పెట్టగలుగుతుంది నోట్లో వరకు పెట్టగలుగుతుంది మరి మింగాల్సింది నువ్వే కదా మరి నువ్వు మింగకపోతే మీ తల్లైనా ఏం చేస్తుంది డాక్టర్ ఏం చేస్తాడండి మందు తీసుకొచ్చి నోట్లో వేయగలుగుతాడు మింగాల్సింది నువ్వే కదా మింగకపోతే రోగం ఎలా తగ్గుద్ది అర్థమైందండి కాబట్టి మనం చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి అలా చేసినట్లయితే మనకు మోక్ష సౌధాన్ని చేరటం అనేటువంటిది చాలా సులువవుతుందని చెప్పి మనకు పెద్దలు ఇక్కడ తెలియచేస్తున్నారు ఈ యొక్క వీడియో కానీ ఇలాంటి అనేకమైనటువంటి వీడియోల కోసం మా యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ అచల సద్గురుపురమహారాజుకు